మరికొన్ని క్రైమ్ న్యూస్ ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. హైదరాబాద్ మీర్పేట్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 115 గ్రాముల బంగారం, 540 గ్రాముల వెండి, 3 సెల్ ఫోన్లు, 1 బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ బావా బావుమరుదులు. అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పట్టుకుని విచారించడంతో చోరీల బాగోతం బయటపడింది. వీరిపై 11 కేసులున్నాయి. హైదరాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ల్యాప్టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్ దొంగిలిస్తున్న దొంగను అరెస్ట్ చేశారు అబిడ్స్ పోలీసులు. టోలీ చౌకీకి చెందిన ఇబ్రహీం పెర్ఫ్యూమ్ అమ్ముతున్నట్లు నటిస్తూ గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వెళ్లేవాడు. టేబుల్ దగ్గర ఎవరూ లేని సమయం చూసి ల్యాప్టాప్లు, బ్యాగులు, మొబైల్స్ కొట్టేసేవాడు. ఒక ఉద్యోగి కంప్లైంట్తో ఈ దొంగపై నిఘా పెట్టారు పోలీసులు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఇబ్రహీంని పట్టుకున్నారు. ఇతడి నుంచి 10 ల్యాప్టాప్లు, 1 కంప్యూటర్, 3 తులాల బంగారం, 20,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.